హలో అండ్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. మనం ఎకనామిక్స్ సర్వే వాల్యూమ్ 1 స్టార్ట్ చేసాం కదా, అందులో చాప్టర్ నెంబర్ 2 డిస్కస్ చేసాం ఆల్రెడీ. యూ మైట్ హ్యావ్ లిజన్ ఇన్ పాడ్కాస్ట్ అండ్ ఆల్సో ఇన్ యూట్యూబ్. చాప్టర్ 1 ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ఆల్ ద 11 చాప్టర్స్. మనకు 11 చాప్టర్స్ ఉన్నాయి, రిమైనింగ్ 10 చాప్టర్స్ యొక్క జిస్ట్ ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. సో వీఆర్ నాట్ డీలింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫస్ట్ చాప్టర్, మిగతా చాప్టర్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ జిస్ట్గా లాస్ట్లో ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. రైట్ నౌ ఐఎమ్ గివింగ్ యూ ఎ జిస్ట్ ఆఫ్ థర్డ్ చాప్టర్. ఇక్కడ వినండి, జిస్ట్ వినండి. ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ, గో టు ద వెబ్సైట్ www.upscradio.in. అక్కడ యూ కెన్ ఫైండ్ ఆల్ ద మ్యాట్ రిగార్డింగ్ చాప్టర్ నెంబర్ 3. సో ఫర్ ద టుడేస్ టాపిక్, ద చాప్టర్ నేమ్ ఈస్ ప్రో బిజినెస్ వర్సెస్ ప్రో క్రోని. ఐ థింక్ మీ అందరి దగ్గర ఎకనామిక్స్ అవే ఉంటుంది, ఇట్ కెన్ బి. ఎందుకంటే ఇప్పటికీ మనకు వీ డోంట్ హ్యావ్ ద హార్డ్ కాపీస్, కేవలం ఢిల్లీలో నార్త్ బ్లాక్లో మాత్రమే అమ్ముతున్నారు క్యాంటీన్లో. సో మనకు బయట దొరకవి అంత ఈజీగా, ఇట్ విల్ టేక్ టైమ్. సో ఇఫ్ యూ హ్యావ్ జెరాక్స్ కాపీ, జస్ట్ టేక్ ఎ జెరాక్స్ కాపీ, ఆర్ ఈ కాపీ ఈజ్ ఆల్సో ఫైన్. యూ కెన్ ఫైండ్ మై వెబ్సైట్ www.upscradio.in. సో అందులో వాల్యూమ్ 1లో థర్డ్ చాప్టర్ ప్రో బిజినెస్ వర్సెస్ ప్రో క్రోని. అంటే మన ఇండియన్ ఎకానమీ క్రోనీ క్యాపిటలిజం సైడ్ ఉండాలి, బిజినెస్కి సపోర్ట్ ఇస్తూ ఉండాలి అని. ఇంకా చెప్పాలంటే ఈ చాప్టర్ మొత్తం కూడా మనకు ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్లో లిబరలైజేషన్ గురించి ఈ చాప్టర్ మొత్తం కూడా. దిస్ హోల్ చాప్టర్ కన్సిస్ట్ ఆఫ్ లిబరలైజేషన్. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకు ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లో వీ హ్యావ్ అబౌట్ గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇండియాది, 2010 ముందు ఎలా ఉండేది, 2010 తర్వాత ఎలా ఉంది. అంటే హీ జస్ట్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్, ఐ మీన్ ఈ గవర్నమెంట్ని పాత గవర్నమెంట్ని, ఐ థింక్ యూ నో ద వాట్ గవర్నమెంట్ రైట్ నౌ వీ హ్యావ్ అండ్ పాత గవర్నమెంట్ని హీ జస్ట్ కంపేర్డ్, దాని డిఫరెన్సెస్ రాసాడు ఫస్ట్లో. అండ్ 3.1లో ఎల్పిజి యొక్క ఇంపార్టెన్స్, పోస్ట్ లిబరలైజేషన్ ఎలా ఉండాలి. అంటే మనకు గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను అఫ్కోర్స్ మనం వాల్యూమ్ 2లో చదువుకుంటాం, బట్ ఈ పర్టికులర్ 3rd చాప్టర్ మాత్రం రిగార్డింగ్ ఎల్ లిబరలైజేషన్. గ్రోత్ రేట్ పెరిగింది, వీల్ యాక్సెప్ట్. 1999లో, అంటే 1991లో, వెన్ ఎవర్ వీ హ్యావ్ ఓపెన్డ్ అప్ ఫర్ ఎకానమీ, ఇట్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పట్టింది అబ్నార్మల్ గ్రోత్ రేట్కి రావడానికి. ఇక్కడ గ్రోత్ రేట్కి మెజర్ చేయడానికి సెన్సెక్స్ని వాడాడు, అండ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. 1999లో ఐ థింక్ ఫిగర్ 1 మీ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కదా, ఓపెన్ ఫిగర్ నెంబర్ 1. ఇక్కడ 99లో ఎలా ఉంది, తర్వాత 2000లో హౌ ఇట్ హ్యాస్ బిన్ డ్రాస్టికల్లీ డిక్రీజ్డ్. ఈ దీనికి రీజన్ ఏం చెప్పాడంటే, 1991 ముందు వీ హ్యావ్ ప్రైవేట్ ప్లేయర్స్, గవర్నమెంట్ ప్లేయర్స్. కానీ గవర్నమెంట్ ప్లేయర్స్, పిఎస్యూస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఎంటిటీస్ ఎక్కువ ఉన్నాయి, అప్పట్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఎక్కువ లేవు. కానీ ఎప్పుడైతే వీ హ్యావ్ ఓపెన్ అవర్ ఎకానమీ ఒక 7-8 ఇయర్స్లో, 1999లో ఒక్కసారిగా డైవర్సిఫికేషన్ ఫండ్స్ కాకుండా సెంట్రలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఒక ఇండస్ట్రీకి, లేదా కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి, కొన్ని క్రోనీ క్యాపిటలిస్ట్కి ఫేవర్ చేసే విధంగా మన పాలసీస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ పర్టికులర్ 44 పేజ్ నెంబర్లో మనకు ఆర్గ్యూ చేస్తున్నాడు. యూ కెన్ రీడ్ దట్. అండ్ పర్టికులర్లీ యూ కెన్ సీ హియర్ అక్యుములేటివ్ అబ్నార్మల్ గ్రోత్ రేట్ ఎలా ఉండేది, ద పారాగ్రాఫ్, ఐ మీన్ ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది కదా, గ్రాఫ్లో చూడండి. అంటే ఒక్కసారిగా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ ఇంకెప్పుడు ఇంక్రీజ్ అవ్వకుండా తగ్గిపోతూ వస్తుంది. అండ్ వెన్ గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు, మనకు సప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఇండియా గ్రోత్ రేట్ బాగానే ఉంది. సో అంటే మనము కేవలం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే కాకుండా ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్, మన ఓన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం డ్రైవ్, మన ఎకానమీ డ్రైవ్ అవుతుందని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాడనమాట. నెక్స్ట్ 3, పేజ్ నెంబర్ 45లో దెర్ ఈస్ నథింగ్ మచ్, అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ కనిపించలేదు నాకు. యూ కెన్ స్కిప్ పేజ్ నెంబర్ 45. ఎస్, పేజ్ నెంబర్ 46లో మోనోపోలిస్ట్, అంటే ఒక క్రోనీ క్యాపిటలిస్ట్, అంటే మనం క్రోనీ క్యాపిటలిస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. మనకు వెస్ట్రన్ కంట్రీస్లో లైక్ యూఎస్ఏ కానీ, కెనడా కానీ కంట్రీస్లో లాబీస్ అంటాము, కానీ అదే వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తే కరప్షన్ అంటాము. సో ఆ రెండు వర్డ్స్ని కాకుండా మోనోపోలిస్ట్, క్రోనీ క్యాపిటలిజం అనే వర్డ్ని యూజ్ చేశారు ఇక్కడ. ఎందుకంటే మన పాస్ట్ని మనం తిట్టుకోలేం కాబట్టి క్రోనీ క్యాపిటలిస్ట్ ఎలా ఉంటారు. అండ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చూడండి, 46 పేజ్ నెంబర్లో క్లియర్గా ఇచ్చాడు హౌ దే క్రియేట్ డిస్ట్రక్షన్ ఇన్ అన్ ఎకానమీ అని. దాని గురించి కూడా ఈ 46 పేజ్ నెంబరు అండ్ 47 పేజ్ నెంబర్ కూడా. అండ్ బ్యాంక్స్, ఫిజికల్ సర్వీస్ సెక్టర్, అంటే చూడండి, ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ దిస్. మనకు యూపీఎస్సీలో క్వశ్చన్ కూడా అడిగారు, ఇట్స్ లైక్ హౌ, అంటే మనం అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ డెవలప్ చేయకుండా డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్ సైడ్ వెళ్ళిపోయాం మనం డైరెక్ట్గా. అంటే వీ హ్యావ్ స్కిప్డ్ సెకండరీ సెక్టర్, అంటే మనం BS5 స్కిప్ చేసి BS6కి ఎలా వెళ్ళాము పొల్యూషన్ నార్మ్స్లో, అలాగే ఇండస్ట్రీని స్కిప్ చేసి వీ హ్యావ్ డైరెక్ట్లీ గాన్ టు సర్వీస్. సో దానివల్ల వచ్చిన రిప్లికేషన్సే ఇప్పుడు మనం చూసే ప్రస్తుతం ఎకానమీ ట్రెండ్స్ అనేది కూడా దాన్ని ఆర్గ్యూ చేశాడు ఇక్కడ. సారీ,
అండ్ 3.10 టాపిక్లో, ఐ మీన్ లైక్ 48 పేజ్ నెంబర్ 3.10లో వీ హ్యావ్ ఐడోసింక్రెనెటిక్ అని ఒక వర్డ్ యూజ్ చేశాడు. అంటే ఇట్స్ లైక్ ఎవరికి వాడు ఇండివిజువల్గా గ్రో అవుతున్నాడు తప్ప హీఈస్ నాట్ ఇన్క్లూడింగ్ ఎవ్రీ వన్, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్గా లేదు, కేవలం గ్రోత్ ఓరియంటెడ్గా ఉంది అని చెప్పేసి 3.10 పారాగ్రాఫ్లో ఆర్గ్యూ చేశాడు. అండ్ 3.11 నెక్స్ట్ మనకు వస్తాయి అనమాట, 3.12, 3.13 ఇవన్నీ కూడా సెన్సెక్స్ మీద, బీఎస్సీ సెన్సెక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో గ్రో అయింది అంటే ఎలా తెలుసుకుంటాం, అది ఒక సెన్సెక్స్ని, ఒక ప్రోగ్రెస్ కార్డ్ని అసెస్ చేసుకుంటాం కదా. ఒక పర్సన్ గ్రో అయ్యాడు లేదా ఫెయిల్ అయ్యాడు అంటే ప్రోగ్రెస్ కార్డ్ కావాలి. అలాగే అప్పట్లో ఒక గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ ఎలా ఉండాలి అంటే వీ హ్యావ్ సెన్సెక్స్, సెన్సెక్స్ని బేస్ చేసుకుని మనం ఎలా ఇంప్రూవ్ అయ్యాం, ఎలా డిక్రీజ్ అయ్యాం అని కూడా. అండ్ పర్టికులర్ 3.15లో అన్ ద రైట్ సైడ్ యూ కెన్ ఫైండ్, ఈ రైట్ సైడ్లో ఉంటుంది. ఐ జస్ట్ రీడ్ వన్ పారాగ్రాఫ్ ఫర్ యూ. ఫైనల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఫిల్మ్ ఆర్ ర్యాపిడ్లీ ష్రింకింగ్. అంటే డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడికి ఉన్న గ్యాప్, అంటే ఆ వెల్త్ క్రియేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. అంటే ఎకనామిక్ సర్వే ఇస్ ఎ ప్రూఫ్. ఎకనామిక్ సర్వే అంటే ఏంటండి, ఒక ప్రోగ్రెస్ కార్డు. ఒక మనిషికి ప్రోగ్రెస్ కార్డు ఎలా ఉంటుందో ఒక కంట్రీకి ప్రోగ్రెస్ కార్డు ఇది. అండ్ ఫిగర్ 11, డిఫరెన్స్ బిట్వీన్ ప్రో బిజినెస్ అండ్ ప్రో క్రోనీ పాలసీస్ అనమాట. అంటే బిజినెస్ ఓరియంటెడ్గా ఎలా ఉంటే ఎటువంటి పాయింట్స్ ఉంటాయి, క్రోనీ క్యాపిటలిజం సైడ్ మనకి ఎటువంటి డిస్ట్రక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక ఇమేజ్లో ఇచ్చాడు. ప్రో బిజినెస్ ఉంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి, సిటిజన్ వెల్ఫేర్ ఉంటుంది, పర్టికులర్లీ వెల్ఫేర్ ఉంటుంది. బిజినెస్లో వెల్ఫేర్ ఉండదండి, బట్ ఒక ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే, అంటే ప్రో బిజినెస్ ఐ మీన్ టు సే, ఆ ప్రో క్రోనీ చూసుకున్నట్లు అనుకోండి, వాళ్ళకి తగ్గ ఇండస్ట్రీ, వాళ్ళ ఒక కంట్రీ యొక్క పాలసీ ఎలా తయారు చేయాలి, ఒక పర్సన్కి ఏలినేటెడ్గా ఉంది పాలసీస్ అన్నీ కూడా క్రోనీ క్యాపిటలిజంలో. క్యాపిటలిజం ఓకే, క్యాపిటలిజం ఈజ్ ఎవ్రీవేర్ యాక్సెప్టెడ్, అందరికీ తెలుసు మరి. కానీ క్రోనీ క్యాపిటలిజం ఒక పర్సన్కి, ఒక ఇండస్ట్రీకి, ఒక పిఎస్యుకి, పిఎస్యు అని కూడా కాదు ఇక్కడ, ఒక లైక్ ఒక మెగా కంపెనీకి వాళ్ళకి ఫేవర్ చేసే విధంగా పాలసీస్ ఉన్నాయి అని చెప్పేసి పేజ్ నెంబర్ 51లో ఆర్గ్యూ చేశాడు. పేజ్ నెంబర్ 52లో యూ కెన్ సీ ద టైటిల్ హియర్, ప్రో క్రోనీ. అంటే క్రోనీ క్యాపిటలిజంకి ఫేవర్ చేస్తే వెల్త్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఎకనామిక్స్ దాన్ని ప్రూవ్ చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రో క్రోనీ. క్రోనీ క్యాపిటలిజంకి సపోర్ట్ చేయము, క్యాపిటలిజంకి సపోర్ట్ చేస్తాం కానీ క్రోనీ క్యాపిటలిజం కాదు, ఒక సింగిల్ ఏలియనేటెడ్ పర్సన్కి సపోర్ట్గా మేము చెయ్యము అని చెప్పేసి చెప్పిందనమాట. దట్ ఈస్ వన్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు, అంబిత్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక బ్రోకరేజ్ కంపెనీకి ఎగ్జాంపుల్ తీసుకొని బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజెస్లో అవి ఎలా మ్యానిపులేట్ చేసాయని. ఐల్ గివ్ యూ వన్ మోర్ హియర్, ఫిగర్ నెంబర్ 12 అండి, పేజ్ నెంబర్ 52లో ఫిగర్ నెంబర్ 12, యూ హ్యావ్ టు సీ దిస్. 2G స్కామ్ గురించి ఆల్మోస్ట్ ఒక 3-4 pages 2G స్కామ్ గురించి ఉంది. ఐ థింక్ యూ నో వాట్ ఈస్ ప్రెసెంట్ గవర్నమెంట్, సో ఆబ్వియస్లీ దే విల్ క్రిటిసైజ్ అదర్ గవర్నమెంట్. 2G స్కామ్ గురించి 4 pages ఇచ్చారు, యూ డోంట్ నీడ్ టు రీడ్ ఆల్ అబౌట్ 2G స్కామ్ హియర్. ఇక్కడ చూడండి, ఐల్ జస్ట్ షో యూ వన్ పిక్చర్ హియర్. ఐ థింక్ యూ కెన్ సీ దిస్ పిక్చర్ హియర్. జూన్ 2011లో, అంటే ఆల్మోస్ట్ మన మార్చిలో స్కామ్ బయటపడింది, జూన్ 2011లో ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో, దోస్ కంపెనీస్ ఆర్ కనెక్టెడ్ కంపెనీస్. కనెక్టెడ్ అంటే పీపుల్కి కనెక్టెడ్ కాదండి, పొలిటీషియన్స్కి కనెక్టెడ్ కంపెనీస్, మామూలుగా పొలిటికల్లీ కనెక్టెడ్ కంపెనీస్ అని మనకు ఫిల్మ్స్లో ఉంటాయి బిజినెస్ రూల్స్లో. ఆ వర్డ్ యూజ్ చేయకుండా తను కేవలం కనెక్టెడ్ కంపెనీస్ అంటున్నాడు, దట్ ఈస్ పొలిటికల్లీ కనెక్టెడ్ కంపెనీస్. సో ఈ థిక్ లైన్ ఏదైతే చూస్తున్నారో అది బీఎస్సీ లైను, ఆ డాటెడ్ లైన్ ఏదైతే చూస్తున్నారో అది కనెక్టెడ్ కంపెనీస్ యొక్క డెవలప్మెంట్ లైన్. 2G స్కామ్ ముందు బీఎస్సీ కన్నా వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఉండేవి. క్యాగ్ ఎప్పుడైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ వినోద్ రాయ్, మీ అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ వినోద్ రాయ్ ఎప్పుడైతే ఈ 2G స్కామ్ని బయటపెట్టాడో, తర్వాత బీఎస్సీ ఇండెక్స్ ఏమో అబ్నార్మల్గా గ్రో అయింది. ఈ వీళ్ళ పొలిటీషియన్స్ ఇండస్ట్రీస్ చూడండి, ఈ కనెక్టెడ్ ఇండస్ట్రీస్ మొత్తం అబ్నార్మల్గా పడిపోయాయి. సో ఇట్ ఈస్ క్లియర్లీ షోస్ క్రోనీ క్యాపిటలిజం వల్ల ఇండియాకి ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుందో. క్యాగ్, ఐ థింక్ ఒక బుక్ ఉంటుందండి, వినోద్ రాయ్ రాశాడు, మన ఎక్స్ క్యాగ్ అనమాట, నాట్ జస్ట్ అన్ అకౌంటెంట్ అని. ఐ జస్ట్ రెడ్ దట్ బుక్, చాలా బాగుంది, మీరు కూడా చదవండి, డిస్క్రిప్షన్ విల్ బి గివెన్ బిలో. అండ్ ఆ బుక్లో రాశాడు, క్రోనీ క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని ఎలా నాశనం చేశారు, కనెక్టెడ్ కంపెనీస్. తను బుక్లో పొలిటికల్లీ కనెక్టెడ్ కంపెనీస్ అని రాసుకున్నాడు, ఎకనామిక్ సర్వే కాబట్టి కేవలం కనెక్టెడ్ కంపెనీస్ అని చెప్పారు. సో ఇట్లాంటి వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, హౌ క్యాగ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ద మిస్టేక్స్ ఆఫ్ ద ప్రెసెంట్ పాస్ట్ గవర్నమెంట్. అండ్ పేజ్ నెంబర్ 54లో కేవలం, అంటే క్రోనీ క్యాపిటలిజం ఇండియా ఒక్కటే కాదు, చైనాలో ఉంది, వీ హ్యావ్ ఇన్ థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, వియట్నాం, అన్ని కంట్రీస్లో, అన్ని డెవలపింగ్ కంట్రీస్లో ఉంది క్రోనీ క్యాపిటలిజం. వెస్టర్న్ కంట్రీస్లో మనం లాబింగ్ అనుంటాం జనరల్గా. నెక్స్ట్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాంగ్ విత్ దట్ పేజ్ నెంబర్ 55లో వీ హ్యావ్ డిస్క్రిషనరీ అలొకేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ విసర్వీస్ అలొకేషన్ ఇన్ ఆక్షన్.
ఒక 100కేమో 2G స్కామ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇంకో 3 pages కోల్ స్కామ్ గురించి ఉందన్నమాట. ఎందుకంటే అంత బిగ్గెస్ట్ స్కామ్స్ మళ్ళీ మనకు ఫ్రమ్ పాస్ట్ 6 years జరగలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆర్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్, బట్ ఒక 4 pages ఒక 3 pages మళ్ళీ క్యాగ్ ఎలా చేసింది, ఈ కోల్ స్కామ్ ఎలా బయటపెట్టింది, దానివల్ల ఎకనామిక్ ఎంత నష్టం వచ్చింది, ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ నెక్స్ట్ ఈ కనెక్ట్ కంపెనీస్ వల్ల ఈ ఇండియన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఎలా నష్టం అయిపోయింది అనేది కూడా ఇంకో 4 pages ఆల్మోస్ట్ పేజ్ నెంబర్ 55, 56, 57, 60 వరకు కూడా అవే ఉన్నాయన్నమాట. 60లో మనకు ఇంకో టాపిక్ ఉంటుంది, స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పేసి, అంటే ఆర్బీఐ. చూడండి, దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, ఎన్పిఎస్ గురించి. డెలిబరేట్లీ ఎవరైతే మనకు డబ్బులు బ్యాంక్కి ఎగ్గొడతారో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటాం మన వాళ్ళని. సో ఐబీసీ మనకు కోడ్ రాకముందు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కోడ్ రాకముందు జరిగిన దాని గురించి ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. యూ కెన్ సీ దిస్ పిక్చర్. 2014 వరకు కూడా, అంటే హీ హ్యాస్ క్రిటిసైజ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. మళ్ళీ ఎకనామిక్ సర్వే, ఎందుకంటే ఎకనామిక్ సర్వే ఇస్ నాట్ ఫర్ ఎనీ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్. ఎకనామిక్ సర్వేలో 2014 ముందంతా ఇన్సాల్వెన్సీ రేట్ ఎలా ఉంది, 14 తర్వాత ఇన్సాల్వెన్సీ రేట్ ఎలా ఉంది చూడండి, అంత అబ్నార్మల్గా పెరిగిపోయింది. విల్ఫుల్ డిఫాల్టర్స్ కావాలని, ఇంకా చెప్పిన తెలుగులో డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ మనకు 3.37లో 3.36లో ఈ వీళ్ళ వల్ల వచ్చే నష్టం ఏంటి, విల్ఫుల్ డిఫాల్టర్స్ వల్ల వచ్చే నష్టం ఏంటి అని ఇచ్చాడు ఈ క్లియర్ కంప్లీట్లీ. ఇక్కడ ఎరోషన్ ఆఫ్ ద వెల్త్ అంటే, మనం జనరల్గా శాండ్ ఎరోషన్, మైనింగ్ ఎరోషన్ అంటాం కదా, ఎరోషన్ ఆఫ్ ద వెల్త్ గురించి కూడా చెప్పారు ఇక్కడ. దానికి సపోర్ట్ ఇంకా ఫిగర్ నెంబర్ 18లో చూడండి, ద థిక్ లైన్ వాట్ యు సీ హియర్, 136,000 crores అనేది విల్ఫుల్ డిఫాల్టర్స్ వల్ల మనకు వచ్చిన నష్టం. కానీ రూరల్ డెవలప్మెంట్కి మనం ఇప్పటిదాకా స్పెండ్ చేసింది కేవలం 115,000 crores, ఫెర్టిలైజర్ సబ్సిడీకి 70,000 crores, నరేగా స్కీమ్కి 25,000 crores. అంటే వీళ్ళందరినీ కలిపినా కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ కన్నా తక్కువే ఉన్నారు. అంటే దేశానికి వాళ్ళు చేసే నష్టం ఎంతుందో చూడండి, విజయ్ మాల్య కానీ, నీరవ్ మోడీ కానీ, వీళ్ళు చేసే నష్టం ఎంతుంది. ఆల్మోస్ట్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత ఈక్వాలిటీ ఇస్తున్నామో వాళ్ళందరికీ అంత డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసి పోగొట్టుకున్నట్టే కదా మనం. సో దాని మీద స్ట్రెస్ చేస్తూ 61 పేజ్ నెంబర్లో ఉంది. సో నెక్స్ట్ కన్క్లూజన్, నెక్స్ట్ పేజ్ నెంబర్ 62లో జస్ట్ నరేగా గురించి ట్రిపుల్ డౌన్ ఉంచింది, జస్ట్ గో త్రూ, పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదు. నెక్స్ట్ కన్క్లూజన్, క్రోనీ క్యాపిటలిజం వల్ల నెక్స్ట్ కాంపిటీషన్, అంటే క్రోనీ క్యాపిటలిజం ఎందుకు వచ్చారు అంటే గవర్నమెంట్లో కూడా మిస్టేక్ ఉన్నట్టే కదా. గవర్నమెంట్లో ఏ మిస్టేక్ ఉంది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన డ్యూటీ తను సరిగా చేయలేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 2014 ముందు సరిగా చేయలేదు, 14 తర్వాత బాగా చేసింది కాబట్టి ఇందాక ఇక్కడ చెప్పుకున్నాయి చూసాం కదా, ఇక్కడ ద విల్ఫుల్ డిఫాల్టర్స్ లిస్ట్ ఎందుకు పెరిగింది, తప్పులు బయటపడ్డాయి కాబట్టే ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ పెరిగేదని జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ ఇన్ 3.45. పేజ్ నెంబర్ 60లో 3.36 పారాగ్రాఫ్లో ఒక లైన్ ఉందండి, ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దిస్ అండ్ కంప్లీట్ దిస్ సెషన్. ఎఫ్రిమ్, అంటే ఒక బిజినెస్ కంపెనీ ఎఫ్రిమ్, కుడ్ ఆల్సో బి బ్రాండెడ్ యాజ్ ఎ విల్ఫుల్ డిఫాల్టర్ if it uses the funds for purpose other than what it is sanctioned by the lender. Ante oka RBI, I mean oka state bank gaani oka Punjab National Bank gaani mee na, for example naku 100 crore loan ichindi, nenu aa 100 crore ni ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి, ఒక మెట్రో కోసం తీసుకున్నాను, మెట్రో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం, లేదా ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ కోసము, దానికి కాకుండా ఇంకో దానికి ఉపయోగించుకున్నాను అనుకోండి, నన్ను విల్ఫుల్ డిఫాల్టర్స్గా పరిగణించి నా డబ్బులన్నీ కూడా ఎన్పిఏగా మార్చుకొని, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మార్చుకొని నా కంపెనీని అక్యూములేట్ చేసుకునే కెపాసిటీ ఈ గవర్నమెంట్కి ఉంది, దానివల్ల లాస్ టు ఎకానమీ ఉంటుంది అని కూడా 3.36 అండ్ 3.37లో ఎరోషన్ ఆఫ్ ద వెల్త్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. యూ కెన్ డౌన్లోడ్ www.upsradio.in వెబ్సైట్కి వెళ్ళండి, యూ కెన్ లిజన్ టు పాడ్కాస్ట్, పైన వీడియోస్ పాడ్కాస్ట్ అనే ఉంటుంది, లేదా మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే యూ కెన్ డౌన్లోడ్ గూగుల్ పాడ్కాస్ట్ యాప్, యాపిల్ ఫోన్ ఉన్నట్లయితే యూ కెన్ డౌన్లోడ్ యాపిల్ పాడ్కాస్ట్, లేదా మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డౌన్లోడ్ స్పాటిఫై మ్యూజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ సెర్చ్లో యూ కెన్ సెర్చ్ ఫర్ UPS రేడియో, లేదా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఈ టెలిగ్రామ్లో యూ కెన్ సర్చ్ ఫర్ UPS రేడియో అండ్ సబ్స్క్రైబ్ టు అస్. వీ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ డీకోడింగ్ ఎకనామిక్ సర్వే ఇన్ తెలుగు. సో కంప్లీట్ తెలుగు వర్డ్స్ యూజ్ చేయడం కష్టమవుతుంది, సో ఎకనామిక్ సర్వేని ఉన్న టాపిక్స్ని వీఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు తెలుగు, తెలుగులోకి మార్చి ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. దినేష్ చంద్రకూర్తి సైనింగ్ ఆఫ్.